అందరికీ నమస్తే అండి మొన్న ఇరవయో తేదీ నాలుగైదు రోజుల కిందట విజయనగరం జిల్లా పోలిపల్లిలో తెలుగుదేశం జనసేన కలిపి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు బహిరంగ సభ దానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చంద్రబాబు గారు వచ్చారు నారా లోకేష్ గారు పాదయాత్ర ముగింపు సభ నవశకం అనే పేరు యువగలం నవశకం అనే పేరుతో సక్సెస్ అయింది భారీ సక్సెస్ అయింది ఒక పాజిటివ్ ఫ్లేవర్ని టీడీపీ అండ్ జనసేన వర్గాల్లో నింపింది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ నింపింది ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ పాజిటివ్ ఫ్లేవరు ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఆ రెండు పార్టీల్లో ఆ రెండు వర్గాల్లో ఎందుకంటే ఐక్యతకు చిరునామాగా మారింది ఐక్యతకు బీజం వేసింది ఐక్యతకు అంకురార్పణ జరిగింది సో ఇదే ఫ్లేవర్ని ఇదే టెంపోని ఇదే ఫ్లోని ఇదే పాజిటివ్ వైబ్రేషన్ని కొనసాగించడానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకొని అమరావతిలోను అలాగే తిరుపతిలోను కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు అమరావతి అండ్ తిరుపతిలో కూడా భారీ బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు సో అయితే అమరావతిలో సభ నిర్వహించడం మేబీ జనవరి సంక్రాంతి తర్వాత నిర్వహిస్తారు అనుకుంటున్నా సో అలా నిర్వహించకప్పుడే వాళ్ళు చాలా క్లారిటీస్ ఇవ్వాలి ఒకటి సీట్లు పంపిణీ రెండు మేనిఫెస్టో మూడు ఉమ్మడి కార్యాచరణ ఈ మూడు అంశాల మీద పార్టీకి ఇంటర్నల్గా క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు ఓటర్లకు కూడా క్లారిటీ ఇవ్వాలి అలా ఇచ్చి నెక్స్ట్ మీటింగ్ పెడితే బెటర్ సో వచ్చిన కార్యకర్తలకో లేదా వచ్చిన శ్రేణులకో వాళ్ళకి జనానికి వెళ్ళి ఏం చెప్పాలి ఇదిగో మా పార్టీ అధికారంలోకి వస్తే ఈ పాయింట్లు చేస్తారు ఈ పాయింట్లు చేస్తారని చెప్పాలిగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కన్ఫర్మ్ చేసుకుని ఇన్ని నెలలు మూడు నెలలైనప్పటికీ ఇప్పటికీ కూడా మేనిఫెస్టో ఎందుకు కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నారు అనేది ఆలోచించాలి యాక్చువల్లీ ఆ రెండు పార్టీలు కలిసే సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి కానీ మేనిఫెస్టోని ఫిక్స్ చేయట్లేదు అనమాట సో సభకు ఇంత సభలు జరుగుతున్నప్పుడు ఇంత భారీగా జనాన్ని పోగు చేస్తున్నప్పుడు దాన్ని సందేశాన్ని మరింత ఎక్కువ మందికి ఐదు లక్షల మంది సభకు సభకు వస్తే ఆ ఫ్లేవరు ఆ రీసౌండ్ పాతిక లక్షల మంది వినిపించేలా ఉండాలి అది ఈ రెండు సభలు అంటే అలా ఉండాలి అంటే వీళ్ళు కొత్త అంశాలు చెప్పాలి ఖచ్చితంగా మేము గట్టిగా చెప్పగలగాలి స్పష్టత ఇవ్వాలి ఆ స్పష్టత లేకుండా రెగ్యులర్గా రొటీన్గా మాట్లాడే అంశాల కోసమే ఆ జగన్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం దశాబ్ద కాలం పాటు మేము అధికారంలో ఉండాలి లేదా మేము అమ్మకు వందనమని మహాశక్తి అని అటువంటి చేస్తాం యువగాలవుని ఇచ్చేస్తాం అంటే ఇలా చెప్పినా చెప్పినట్టు కాకుండా కొత్త పాయింట్ వ్యాలిడ్ పాయింట్ కొత్త అంశంతో ప్రతి మీటింగ్లో కూడా చెప్పగలిగితే అది సభకు వచ్చిన ఐదు లక్షల మందితో పాటు మరో పాతిక లక్షల మందికి రీసౌండ్ వినిపిస్తుంది అది ఎంతో కొంత ఎక్కువ కాలం నిండి ఉంటుంది సో ఆ ప్రయత్నం చేయాలి సో అందుకే టీడీపీకి జనసేనకి మేబీ సంక్రాంతి తర్వాత నిర్వహించబోయే సభలోనే ఆల్మోస్ట్ క్లారిటీ మేనిఫెస్టో విషయంలో క్లారిటీ ఇచ్చేస్తారు అనుకుంటున్నాను ఒక ఇరవై ఐదు పాయింట్లతో మేనిఫెస్టో రెడీ చేస్తున్నారు అందులో పదకొండు పాయింట్లు ఆల్రెడీ రెడీ అయిపోయాయి పదకొండు పాయింట్లు ఫిక్స్ చేసుకున్నారు మిగిలిన పాయింట్లు కూడా అన్వేషిస్తున్నారు రకరకాల వర్గాలతో మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ